हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू स्माइली चैनल इवाल्ट मन वीडियो मन तिरुमल शनिवार व्रतम जरुपुकोवालो चूसेद्दामंडी तिरुमल शनिवार व्रतम मन तिरुवल्लनेल्लो जरुपुकुंटामु मूडु ऐदो शनिवार चूपिंचबोयेटुवंटि प्रासेस अनेदी फालो अवुतामु वीडियो ए टू जेड एम चेयालो अन्नी षेर चेसानु निन्न चेसिनटुवंटि क्लीनिंग इवाल्ट चेयबोयेटुवंटि एडलु प्रसादमु पूजा विधानमु अन्नींटिनी मन वीडियो चूसेद्दामंडी अन्नी पनुलु तलस्नानं चेसिन तर्वाते मन स्टार्ट चेयाली ఈ ఐదు శనివారాలలోను మనము నాన్ వెజ్ అనేది తినమండి మీ గనక మీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ చూసేద్దామండి ఇక్కడ నేను గురువారం మొత్తము ఇంట్లో ఉండేటువంటి భూజంతా దులిపేసుకున్నాను శుక్రవారం దులుపుకూడదు కదా అందుకనండి తర్వాత శుక్రవారం తలస్నానం చేసి ఫస్ట్ పూజా రూమ్ మొత్తం అన్ని బయటపెట్టేసి డీప్ క్లీనింగ్ చేసేసానండి డబ్బాలు మొత్తం అంతా ఫస్ట్ వెట్ క్లాత్ తీసుకొని అంత తుడిచేసి తర్వాత డ్రై క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసాను ఇంకా ఇక్కడ తలుపులు కూడా మనం దుమ్ము లేకుండా మొత్తం అన్ని తుడుచుకోవాలి ఇక్కడ బొట్లు పెట్టున్నాను కదా ఈ బొట్లు కూడా అన్ని పాతవన్నీ తుడిపేసి మనం మళ్ళీ పసుపు ఇంకా కుంకుమ యూస్ చేసుకొని బొట్లు పెట్టుకోవాలండి నేను 2 డేస్ కంప్లీట్ గా చేసినటువంటి వర్క్ నేను మీకు 20 మినిట్స్ లో చూపిస్తున్నానండి ఇప్పుడు ఇలా అంత క్లీన్ చేసుకున్నాక నేను పూజ సామాన్ క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ సబీనా కొద్దిగా బేకింగ్ పౌడర్ విమ్ జెల్ వాటర్ వేసి మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఇది కొత్తది అందుకని కాసేపు అలా వదిలేసాను పెట్టేసి తర్వాత నార్మల్ గానే మరీ అంత ప్రెజర్ ఏం పెట్టలేదండి నార్మల్ గానే క్లీన్ చేశాను కానీ బానే వచ్చేసాయి ఈసారి కొద్దిగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసి చూద్దాము కొత్తగా అనిపిస్తుంది అని చెప్పి క్లీనింగ్ ఎలా ఉంటుందో అని టెస్ట్ చేద్దామని యాడ్ చేశాను బానే వచ్చాయండి మామూలుగా వెండి సామానుకి సబీనా వాడితే బాగా నీట్ గా వస్తాయి ఇలా అన్ని క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను పటాలు కూడా వాటర్ వేసి కడిగేసి మళ్ళీ డ్రై క్లాత్ తుడిచి పెట్టుకున్నానండి ఇక్కడ మెయిన్ డోర్ అన్ని డోర్లు ఈ విధంగానే తడిగుడ్డతో తుడిచేసి పసుపు మొత్తం రాసేసుకొని మధ్యలో కుంకుమ చుట్టూరు పసుపుతో బొట్లు పెట్టేసుకోవాలండి నేను ఫస్ట్ ఈ తలుపులన్నీ తుడిచేసి బొట్లు పెట్టేసుకొని ఆ తర్వాత ఇల్లు తుడవడం స్టార్ట్ చేశాను మళ్ళీ ఇక్కడ ఈ పసుపు కుంకుమ ఏదైనా కొంచెం కింద పడితే కూడా మనకి వైట్ టైల్స్ కదా కనిపిస్తాయి అన్నట్టుగా అన్ని డోర్లకు ఈ విధంగా బొట్లు పెట్టేశాను బాగుంది కదండి లాక్ డౌన్ వల్ల గంటలు కూడా ఇంకా కొనలేదండి ఇలా మొత్తం చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇల్లు తుడవాలి పొద్దున్నే అంతా ఒకసారి కసు ఊడవడం అయిపోయింది కానీ మా పిల్లలన్నీ మళ్ళీ ఎక్కడంటే అక్కడ స్కాటర్ చేసేశారు నేను బొమ్మలన్నీ ఎత్తేసి ఇంకా ప్రామ్లో వేసేశాను ఇల్లు తుడిచేసి మళ్ళీ ఎక్కడవక్కడ పెట్టేశాను మనము ఇల్లు తుడిచేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా తుడుచుకోవాలి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అక్కడ శనిదేవుడు వస్తాడని పెద్దవాళ్ళు చెప్తుంటే ఒకసారి విన్నానండి అందుకే మనం ఎప్పుడు గ్యాప్స్ పెట్టి తుడుచుకోకూడదు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు 3 డేస్ 4 డేస్ కైనా సరే ఒకసారి చేసినప్పుడు నీటిగా మొత్తం చేసేసుకుంటే బాగుంటుంది ఇంకా ఈ సైకిల్ కూడా అన్ని పక్కకు తీసేసి మొత్తం నేను తుడిచాను మాక్సిమం బోర్ కొట్టకుండా ఎక్కడెక్కడ కట్ చేసి ఫాస్ట్గా పెట్టి నేను వీడియో అనేది ఎడిట్ చేశానండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోలో ఈ వీడియో బాగుందనుకుంటే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ సబ్స్క్రిప్షన్స్ వల్ల కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది ఈ విధంగా మొత్తం నేను ఇల్లంతా తుడిచేసుకున్నానండి ఎక్కడొక్కడ సర్దేశాను ఇంకా సోఫా అవన్నీ తీసుకోలేదండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ టాప్ క్లీనింగ్ అండి మామూలుగా నేను ప్రతి ఒక్క రోజు స్టవ్ క్లీన్ చేస్తాను సో దానివల్ల నాకేమంత మురికేం ఉండదు కానీ ఇలా మనము గ్యాస్ టాప్ క్లీన్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక బౌల్స్ పెట్టామంటే అందులోకి వాటర్ పోకుండా నీట్గా వచ్చేస్తుంది మళ్ళీ వెలగకుండా ఉండే ప్రాబ్లం అదంతా ఏమి ఉండదండి
ఇక్కడ ఒక టిప్ చెప్తానండి మీకు ఒకవేళ ఆయిల్ ఏదైనా కింద పడింది జిడ్డుగా ఉంది అనుకుంటే దాని మీద కొద్దిగా మైదా పిండి వేసి ఒక 2 నిమిషాలు వదిలేసి తర్వాత తుడిచేసి ఈ విధంగా స్టీల్ పీస్ తీసుకుని కొద్దిగా సోప్ వేసి రబ్ చేశారంటే చాలా నీట్ గా వచ్చేస్తుందండి గ్యాస్ టాప్ అనేది అది కూడా ఒకసారి మా బాబు కింద పడేసాడు అప్పుడు నాకు బాగా అర్థమైందన్నమాట ఇలా ఈ విధంగా మొత్తం గ్యాస్ టాప్ కూడా క్లీన్ చేసుకోవాలి మనము ఈ గ్యాస్ టాప్ కి బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ తోరణము మాల ఇంకా గడప అనేది ఎలా అలంకరించుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు గడపకి పసుపు పూసేసి పసుపు కుంకుమ తో బొట్లు పెట్టానండి ఇది గ్రానైట్ కావడం వల్ల నేను ముగ్గేసినా కూడా అంతగా కనిపించదు అందుకని నాకు ఈసారి అని ఏమనిపిస్తుంది అంటే పూలతోనే అలంకరించుకోవాలి అనిపిస్తుంది దాని కోసమే ఇక్కడ చామంతి పూలని ఈ విధంగా తుంచి వేస్తున్నాను కొద్దిగా రోజా రేకులు మధ్యలో వేసి ఆ తర్వాత రోజా పూలన్నీ ఒకే కలర్ లో ఉండేటివి చుట్టూ రౌండ్ గా పెట్టేస్తున్నాను ఆ తర్వాత మధ్యలో ఈ చామంతి పూలన్నీ పెట్టేస్తున్నానండి కొద్దిగా డిజైన్ లాగా ఉంటుందని చెప్పేసి తర్వాత ఇక్కడ చామంతి పూలు మధ్యలో ఒక రోజా పువ్వు పెట్టేసాను అంతేనండి సింపుల్ గా నేను ఇక్కడ గడప అనేది ఇలా అలంకరించుకున్నాను మెయిన్ డోర్ దగ్గర ఇప్పుడు మనము ఈ బంతి పూలతో కొద్దిగా చిన్న హ్యాంగింగ్ మాల్ లాగా మనం గడప కోసమని పైన గుమ్మం కోసమండి సారీ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము ఈ విధంగా సూ తీసుకొని గుచ్చేసి కింద ఒక లావుగా ఒక ముడి వేసుకోండి ఆ తర్వాత పువ్వుల్ని వెనక్కి జరుపుకొని కొద్దిగా దారం ఉండేటట్టుగా పెట్టుకొని మీరు కట్ చేసుకున్నారంటే ఇది మనకు కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుందండి గుమ్మము మంగళకరంగా ఉంటుంది తర్వాత ఇక్కడ పూలమాల కోసం అని చెప్పేసి ఈ చామంతి పూలన్నీ తొడయాలు తీస్తున్నాను రోజా పూలు చామంతి పూలు ఉండేటివి అలా తొడయాలు తీసేసి మధ్యలో గుచ్చుకుండా కొద్దిగా సైడ్ నుంచి గుచ్చారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇదే విధంగా ఒక రెండు మూరల వరకు నేను పూలు అనేటివి గుచ్చి రెండు తయారు చేసి జాయిన్ చేసేసానండి ఇదే విధంగా చూస్తున్నారు కదా ఆ తర్వాత మొత్తం పూలు ఇప్పుడు తుంచుకుండా సైడ్ నుంచి మనము ఈ విధంగా గుచ్చుకున్నామంటే పూల గుచ్చం తయారు చేసుకోవడానికండి పూలమాల కింద భాగంలో గుత్తిగా ఉంటే చాలా బాగుంటుంది కదా దానికోసమని ఇలా పూలన్నింటినీ వరుసగా రోజా పూలన్నింటినీ గుచ్చేసాను చాలా ఈజీగా వచ్చేస్తుందండి అంత కష్టమేం కాదు ఆ తర్వాత వీటిని పైకి కిందికి ఉంటాయి అన్నింటినీ ఒక రోలో వచ్చేటట్టు చూసుకొని రెండు వైపుల దారం అనేది ఒకసారి ముడి వేసేసుకోండి అప్పుడు ఒక చోటుకు వస్తాయి పూలన్నీ మనకి గుత్తులాగా ఆ తర్వాత దారాన్ని ఆ స్టెమ్స్ కంతా చుట్టేసుకున్నారంటే ఈ విధంగా సెట్ చేసుకుంటే దారంతో కట్టేసుకుంటే మనకి పూలమాల రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా తులసిమాల ఇంకా మామిడి తోరణం తయారు చేసుకోవాలండి తులసిమాల అలాగే మనం దేవుడికి వేసేసుకున్నాము ఇప్పుడు తోరణానికి పూలు కట్టే దారమే ఒక నాలుగు వరుసలు తీసుకుని ఇక్కడ రెండు రకాలుగా చూపిస్తాను చూడండి ఒకటి ఇలా వెనక భాగంతో ఇలా గుచ్చేసారంటే సరిపోతుందండి ఒకవేళ ఊడిపోతుంది మాకు కుదరదు అనుకున్నారంటే ఇంకా ఈజీగా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇలా స్టేప్లర్తో పిన్ చేసేసుకున్నారంటే చాలా ఈజీగా మనము తోరణం అనేది రెడీ అయిపోతుంది ఈ తోరణం ప్లెయిన్గా లేకుండా కూడా నేను మీకు ఇంకో ఐడియా చూపిస్తాను చూడండి ఇలా మనం అన్నీ కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ పై భాగం ఉంటుంది కదా దాన్ని కొన భాగం మాత్రమే మనం ఇలా పిన్ చేసుకున్నామంటే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అక్కడక్కడ మధ్యలో పెట్టేసుకోండి ప్రతి ఒక్కదానికి కూడా అవసరం లేదండి కానీ ఈ రేకులు అన్నిటివి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి ఈ ఆకుల్ని నేను కడిగానండి కానీ ఆ మరకలు అలాగే ఉన్నాయి నేను కడగలేదని అనుకోవద్దు ఇలా ఇప్పుడు కట్టిన తర్వాత ఎంత కళగా ఉందో చూస్తున్నారు కదండి ఇప్పుడు మన నైవేద్యము ఇంకా పూజకు కావాల్సినటువంటి దీపము అన్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి రెండవ రోజు నేను స్నానం చేసిన తర్వాత ఫస్ట్ చేసిన పని తలారా స్నానం చేసి మనము దీపం వెలిగించుకోవాలండి మిగతా ప్రాసెస్ అంతా మనం తర్వాత చేసుకోవచ్చు ఫస్ట్ అయితే
ఇలా దీపం పెట్టేసుకొని మనం హారతి ఇచ్చి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఇక్కడ తెల్లనామంని పప్పుగుత్తి తీసుకొని ఇలా పొడి చేసుకొని కొద్దిగా కుంకుమ ఈ తెల్లనామము రెండు సెపరేట్ సెపరేట్ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి నలిపేసుకుంటే మనకి చక్కగా తయారవుతుంది మనం ఏ వంట చేసేటప్పుడైనా ఫస్ట్ ఇలా వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకోవాలండి దీన్నే నామాల పండుగ కూడా అంటారు ఇక్కడ మనకి ఏమేం కావాలో అన్నీ నానపెట్టేసుకున్నానండి దీపానికి బియ్యము పాయసానికి వడలకి కొన్ని తెల్లగడ్డలు ఇంకా తిరగమాత దినుసులు పసుపు పాలు పాయసానికి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఇప్పుడు దీపం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం నానపెట్టి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీళ్లు లేకుండా కాసేపు డ్రైన్ చేసుకోవాలి అలా వడగట్టుకున్న బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మూత ఉంచి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కలుపుకుంటూ మధ్యలో ఒకసారి స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా మెదుగుతుంది తర్వాత ఇలా జల్లెడ తీసుకొని మనకి మెత్తగా పిండి రావాలి కాబట్టి జల్లించుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారంటే మనకి బియ్యం పిండి అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మంచిపప్పులండి ఐదు రకాలుగా ఉండడానికి ఒక కప్పు బియ్యం పిండి ఒక మూడు టేబుల్ స్పూన్ల మంచిపప్పుల పొడి ఇప్పుడు రెండు రకాలు అయ్యాయి కదండి ఈ రెండు పిండిల్ని చక్కగా కలిసేటట్టు మనము కలుపుకోవాలి దాని తర్వాత ఇక్కడ బెల్లం మనకి అసలు ఉంటలు అనేటివే ఉండకూడదు దానికోసం ఇలా పప్పుగుత్తితో మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఒక కవర్లో వేసుకొని ఆ తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల బెల్లము కొన్ని పాలు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి పాలు కొద్ది కొద్దిగానే వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేశారంటే తడిపిండి కదా ఎక్కువగా పట్టవండి మరి పలచబడిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి పప్పులు పాలు బెల్లం నాలుగు రకాలు అయ్యాయి కదా నెయ్యితో సహా ఐదు రకాలుగా మనము దీపానికి సరిగ్గా సరిపోతుందండి ఇలా ఒక ప్లేట్లో తమలపాకు పెట్టుకుని మనము ఈ దీపాన్ని ఉంటను పెట్టేసుకొని మధ్యలో అలా వేళ్లతో ప్రెస్ చేసుకొని వేళ్ళని తడుముకుంటూ ఇలా వారలు సన్నగా ఉండేటట్టు మధ్యలో కొద్దిగా బేసు మందంగా ఉండేటట్టు చూసుకొని గిన్నెలాగా తయారు చేసుకోవాలి ఆ తర్వాత రెండు ఒత్తుల్ని పెట్టుకొని కొనని బాగా నలిపేసేయండి ఆ తర్వాత వాడకుండా ఉండేటువంటి నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఒత్తిని బాగా నలిపేసుకుని తర్వాత ఇక్కడ కొద్దిగా కుంకుమ పెడుతున్నానండి నేను ఇప్పుడు మనకి ఈ దీపాన్ని దేవుడి ముందు పెట్టుకొని వెలిగించేసుకోండి మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు నామాల కోసం ఏం చేయాలి అని ఇప్పుడు నేను ఇక్కడ అమ్మవారి పసుపు ముద్ద ఉంది కదా దానికోసం నేను ఇక్కడ పసుపు కలుపుతున్నాను కొద్దిగా వాటర్ వేసి ముద్దలాగా కలుపుకోవాలి మనం తెల్లనామం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా అది మన దేవుడి రూమ్లో గోడకి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని అటువైపు ఇటువైపు కుంకుమతో రెండు నామాలు పెట్టుకోవాలండి అమ్మవారి స్వరూపంగా ఇంకా అమ్మవారి స్వరూపం కోసం అని చెప్పి ఇక్కడ మనము పసుపు పెట్టి కుంకుమతో ఇలా నామం పెట్టి ఒక ముక్కు పడక పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మనం నైవేద్యం కోసము ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నామండి ఇక్కడ రైస్ కోసము ఇంకా పప్పు చారు అన్నింటికి పప్పు పెట్టేశాను ఇంకా ఒక రకం ఫ్రై కోసమని మటిక్కాయలు కుక్కర్లో పెట్టానండి పాలు ఫస్ట్ కాంచుకొని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత ఇప్పుడు పాయసం చేద్దామండి ఫస్ట్ కొద్దిగా చింతపండు రసంకి ఇంకా సాంబార్కి నానబెట్టాను ఈ విధంగా బాగా వేయించుకొని ఇందులో రెండు యాలక్కాయలు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆ తర్వాత ఇందులో ఒక రెండు మూడు గ్లాసులు నీళ్లు వేసి ఒక రెండు విజిల్స్ తీసుకున్నారంటే మనకి చక్కగా ఉడికిపోతాయి ఇక్కడ ఫ్రై కోసం కూడా చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు నేను ఇక్కడ రసం చేస్తున్నానండి తిరగమాత దినుసులు ఎండుమిరపకాయలు తెల్లగడ్డ ఇంకా పసుపు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత అందులో ఒక రెండు మూడు టమాటాలు వేసి బాగా వేయించుకోవాలి అవి మెత్తబడిన తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల రసం పౌడర్ ఇంట్లో చేసిందేనండి అమ్మ చేసింది ఇలా యాడ్ చేసేసుకొని మనం పప్పుగుత్తితో ఇలా మ్యాష్ చేసుకొని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి తగినంత ఉప్పు పప్పులో ఉండేటువంటి కొన్ని వాటర్ వేసినా కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత సపిడి పప్పు కోసమని ఉప్పు పసుపు కూడా వేసేసి బాగా రుద్దేసి
ఈ పప్పుని కొద్దిగా రసంలోకి ఆ తర్వాత ఇంకొక బౌల్లోకి సప్పిడి పప్పు కోసం అని చెప్పి తీసుకున్నాను. మేమైతే తెల్లగడ్డ వేయమండి. ఇలా ఉప్పు పసుపు మాత్రమే వేస్తాము. ఆ తర్వాత మిగిలిన పప్పును ఒక గిన్నెలో తీసుకొని కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇందులో వేసేసాను. ఇదే కుక్కర్లో సాంబార్కి తిరగమాత పెట్టబోతున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కొద్దిగా ఇంగువ యాడ్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, సాంబార్కి కానీ రసంకి కానీ. ఇప్పుడు మనము సాంబార్ తయారు చేసుకుంటున్నాము. అదే కుక్కర్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు, తర్వాత సన్నగా పొడవుగా తరిగినటువంటి ఒక ఆనియను బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక రెండు టమాటోలను కూడా యాడ్ చేయబోతున్నానండి. ఇలా టమాటోలు అనేటివి బాగా మెత్తబడిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఏ కూరగాయలైనా వేయచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర వేసాను రసంకి. నేను ఇక్కడ ముల్లంగి మాత్రమే వాడుతున్నాను. ముల్లంగి సాంబారు, ముల్లంగి సాంబారు ఈ విధంగా చేశారంటే స్మెల్ రాకుండా బాగుంటుంది. మీరు ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది. ఇందులో ఏ మసాలాలు వేయమండి. ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అంతేనండి. ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని ఇందులో యాడ్ చేసేసుకొని ఆ తర్వాత చింతపండుని కూడా రసంని మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా తెల్లగడ్డ కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒకే ఒక విజిల్ తీసుకున్నారంటే మనకి ముల్లంగి అనేది చక్కగా ఉడికిపోతుంది. పక్కన పెట్టేసుకోవచ్చు. మనకి రసం కూడా కాగిపోయాయి కాబట్టి వీటిని ఒక గిన్నెలో పోసేసుకోవాలి. అంతేనండి. ఈ ఐటమ్స్ అన్నిటికీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీకు కావాలంటే చూడండి. పప్పు రసం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఇప్పుడు ఫ్రై తయారు చేసుకుంటున్నామండి. తిరగమా దినుసులన్నీ వేసేసాను. ఆ తర్వాత ఎండుమిరపకాయి, కరివేపాకు వేగిన తర్వాత సన్నగా పొడవుగా తరిగినటువంటి ఒక ఆనియన్ అండి, దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. కొద్దిగా మెత్తపడేంత వరకు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మటిక్కాయలు కొద్దిగా ఉప్పు వేసాను. మటిక్కాయలు మనం చేత్తో బాగా పిండుకుని యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇలా నసురు లేకుండా ఉంటాయండి. అలా పిండుకుని యాడ్ చేసుకోవడం వల్ల ఒక రెండు నిమిషాలు వేయించి ఆ తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి పల్లీల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇందులో వేసి మనం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఫ్రై రెడీ అయిపోయినట్టే. పాయసానికి ఇక్కడ అన్నీ సరిగ్గా ఉడికిపోయాయి చూసారా. ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు సగ్గుబియ్యము, సేమియాలు, ఇంకా కొద్దిగా శనగబ్యాళ్ళు అండి నేను వేసినవి. వాటన్నింటికి కలిపి ఒక కప్పుకి ఒక కప్పుగా బెల్లంని యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కాసేపు ఉడికించుకున్నారంటే బెల్లం సరిగ్గా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి రెండు నిమిషాల తర్వాత మాత్రమే పాలు వేయాలండి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోవు. ఇలా పలుచగా మీరు అర లీటర్ పాలు పోసాను. ఇలా పలుచగా ఉంటే కాసేపు అయ్యాక గట్టి పడుతుంది, సరిగ్గా సరిపోతుంది. అర లీటర్ పాలు, అర లీటర్ నీళ్ళు. మనకి సాంబార్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ వడలకండి. మినపప్పులో అన్నీ వేసేసుకొని వడలు పిండిని రుబ్బేసుకున్నాను. ఈ వడలు ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది కూడా ఈరోజే మేము అన్నీ ఆర్డర్ చేసాము, అందుకని అవన్నీ అక్కడే ఉన్నాయి. ఒక 24 అవర్స్ వరకు ఆర్డర్ చేసిన తర్వాత మేము ఏవి ముట్టుకోమండి, పక్కన పెట్టేస్తాము, అందుకనే వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. ఈ కరోనా టైం అని చెప్పేసి వడలు కూడా చూసారా ఎంత చక్కగా చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. కరకరలాడుతూ ఉంటాయండి. ఇలా వడలన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు పులిహోర తయారు చేయబోతున్నాను. పులిహోరకి వైట్ రైస్కి ఒకేసారి కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నానండి రైస్. ఇక్కడ పప్పులు బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకొని కొన్ని తెల్లగడ్డలు, కొద్దిగా ఇంగువ, ఒక టేబుల్ స్పూన్ పసుపు, పచ్చిమిరపకాయి, ఇంకా అల్లాన్ని కోర్స్గా అలా పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటాను నేను పులిహోర చేసినప్పుడు. ఆ తర్వాత అన్నంని ఇందులో యాడ్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే ఒక రెండు మూడు నిమ్మకాయల రసాన్ని కూడా
మనం యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఒకసారి కలిపేసుకున్నారంటే సరిపోతుంది మనం ఇక్కడ చేసే ఏ వంట కూడా రుచి చూడకూడదండి ప్రసాదం నైవేద్యం పెడతాం కాబట్టి వీటన్నింటిని దేవుడి ముందు ఎడల రూపంలో మనం పెట్టుకోవాలి పులసన్నము తెల్లన్నము సాంబారు పెరుగు పాయసము సప్పిడి పప్పు ఇంకా వడలు అన్నింటిని ఎడల రూపంలో పెట్టుకోవాలండి మేము ఇలా పెట్టుకుంటాము ఇప్పుడు నేను మీకు పూజా విధానం చూపిస్తానండి కొద్దిగా నేను గణేష ప్రేయర్ ఆ తర్వాత గోవింద నామాలు చూపిస్తాను చూడండి మా బాబు చూసారా పంచ చాలా ఇష్టంగా కట్టించుకున్నాడు చాలా ముద్దుగా కూడా ఉన్నాడు నామాలు అన్నీ పెట్టుకున్నాం ఇంట్లో అందరూ ఇలాగే పెట్టుకోవాలి మన పూజ మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా హారతి ఇచ్చి మనం బయటికి వెళ్ళి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలండి స్వామివారు వచ్చి మన పెట్టినటువంటి నైవేద్యం తింటారని మన నమ్మకము ఆ రెండు నిమిషాల తర్వాత మనము ఫస్ట్ తీర్థం తీసుకొని ఆ తర్వాత గోవింద నామాలు చెప్పుకుంటూ అందరూ ఒకేసారి కూర్చుని ఇందులో ఒక్క మెతుకు కూడా వదలకుండా మనము ఈ అన్నం తినాలి ఈ వీడియో బాగుందనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అని చెప్పేసి థ్యాంక్ యూ వన్స్ మోర్